السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత కూడా మనతో వచ్చేది ఏంటి? మనతో వచ్చేది ఈమాన్. ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతుంది ఈ యొక్క విషయాలన్నీ కూడా. మరణించిన తర్వాత కూడా మనతో వచ్చేది ఈమాన్. దాని తర్వాత మనం చేసినటువంటి అమళ్ళు, మనం చేసినటువంటి నమాజ్, అల్లా పట్ల చూపించినటువంటి ఆరాధన పద్ధతులు, మనం చేసినటువంటి వజు మనతో వస్తుంది, మనం చేసిన ఉపవాసాలు మనకి సాక్ష్యం ఇస్తాయి, మనం చేసిన ప్రార్థనలు మనకి పనికి వస్తాయి, ఇవన్నీ కూడా మనతో వచ్చేవి మనం మరణించిన తర్వాత కూడా. మనం చేసిన దాన ధర్మాలు మనకి పనికి వస్తాయి మరణించిన తర్వాత కూడా. మనం చేసిన సదుగా కైరాతలు కూడా మనకి పనికి వస్తాయి మన మరణించిన తర్వాత కూడా. మనం బతికి ఉండగా చేసిన పాపపుణ్యాలు కూడా మనకి మన వెంట వస్తాయి. మనం చేసిన మంచి చెడులు కూడా మన వెంట వస్తాయి. మనం చేసిన పట్టించుకున్న హరామ హలాల్లో కూడా మన వెంట వస్తాయి. మనం చేసిన ఆరాధనలు కూడా మన వెంట వస్తాయి. మనం చేసిన సమాజ సేవ కూడా మన వెంట వస్తుంది. మనం చేసిన తల్లిదండ్రుల సేవ కూడా మన వెంట వస్తుంది. మనం చదివిన ఖురాన్ కూడా మనకి సాక్ష్యం ఇస్తుంది. మన యొక్క కర్మలు, బంధుత్వ సహాయం కూడా మన వెంట వస్తాయి. హజ్, ఉమ్రా, జకాత్ యొక్క ఫలితాలు కూడా మన వెంట వస్తాయి. ఈ యొక్క వాటన్నిటి యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో వీటి యొక్క ఫలితాలన్నీ కూడా మన వెంట వస్తాయి. మనం చనిపోయిన తర్వాత కూడా నూహ్ అలైహిస్సలాం గారు, లూత్ అలైహిస్సలాం గారు ఈ యొక్క ప్రవక్తల యొక్క భార్యలు నరకంలోకి ఎందుకు వెళ్తారు? ఖురాన్లో 66వ సూర 10వ వాక్యంలో చెప్పడం జరిగింది. మరి సమాధులను, బాబాలను నమ్ముకోవటం ఎంతవరకు సరైనది? మనం వేటిని నమ్ముకోవాలి, వేటిని ఆరాధించాలి, వేటి ప్రకారం అల్లాని చేరుకోవాలో ఖురాన్లో 66 సూరాల్లోని 6 నుంచి 10 వరకు, 20వ సూరాల్లో 132వ వాక్యంలో, 4వ సూరా 11వ వాక్యంలో, 11వ సూరా 45-46 వాక్యంలో, 26వ సూరా 214వ వాక్యంలో షిర్క్ అంటే ఏంటి, బిదాత్ అంటే ఏంటి, హరామ్ అంటే ఏంటి, మరి మన వెంట వచ్చేది ఏంటి, మనం అల్లా దగ్గర తీసుకువెళ్ళేది ఏంటి, ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. అల్లా మనందరికీ ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా అన్ని విధాలుగా అల్లా మనకు సహాయం చేయుగాక. ఆమీన్.